హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో బాలీవుడ్ నటికి సంబంధించిన కేసు రాష్ట్రం రాజకీయాల్లో కాకరేపుతున్నటువంటి పరిస్థితి. ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం, వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నంలో పోలీస్ టీంలు నిమగ్నం అవడం, ఎవరు ఇందులో ఉన్నా కానీ వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దలు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి? ఎందుకంటే బాధితుల పక్షాన నిలబడేటువంటి క్రమంలో మరికొందరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరగబోతుంది? ఇది కేవలం రాజకీయంగా రేపినటువంటి ఉదంతమా, లేదా వాస్తవాలు ఉన్నాయా? ఈ అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ అంశం పైన విశ్లేషణ అందించడానికి చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. ఈ బాలీవుడ్ నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి స్టోరీ రోజుకొక మలుపు తిరుగుతుంది. ఆమెని పిలిచి పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అనగానే, ఎవరికైతే ఆమె అమ్మడానికి, ఈ భూమిని అమ్మడానికి ప్రయత్నం చేసి 5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకుంది అని చెప్తున్నారో, వాళ్ళందరూ కూడా మాకేం సంబంధం లేదు, ఇది తిరుమల దర్శనానికి మేము ఇచ్చిన ఆధార్ కార్డును ఉపయోగించి ఈ ఫేక్ అగ్రిమెంట్ చేశారు అని బయటకు వచ్చారు. సో అసలు ఏం జరుగుతుంది? రోజుకొక ట్విస్ట్, సంబంధం లేదంటున్నారు, ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు నేరుగా చెప్తున్నారు, మరొక ఇద్దరు అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు తెలియదని అని చెప్తుంది. అసలు ఇదంతా హనీ ట్రాప్లో భాగం అని చెప్పని వైసీపీ నేతలు చాలా బలంగా వాదిస్తున్నారు. అటు ఇటు వాదనలు చూసిన తర్వాత అసలు ఏముంది? ఒక అడ్వొకసీలో కానీ, లీగల్ ఎక్స్పర్ట్గా కానీ మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, అంటే ఇప్పుడు కాదంబరి జత్వాని కావచ్చు, గుడ్లవల్లి కేసు కావచ్చు, ఈ రెండే ఆంధ్రప్రదేశ్లో ఏపీని ఊపేస్తున్నాయి. ఏపీని ఊపేస్తున్నాయి. ఒకవైపు ఆడపిల్ల గుడ్లవల్లిలో ఆడపిల్లకి రక్షణ లేదనేది ఒకటి, ఒకవైపు ముంబై నుంచి వచ్చిన ఒక నటికి ఆంధ్రప్రదేశ్లో 45 రోజుల పాటు అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది, తీసుకొచ్చి వేధించారని చెప్పేది. ఏదైనా కానండి, ఒక మహిళకి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, గత ప్రభుత్వం మీద ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆరోపణలు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఫేవర్గా చేసిన 3 పోలీస్ ఆఫీసర్స్ పేర్లు బాహాటంగానే అన్ని ఫోటోలు వేస్తున్నారు. తెర వెనక ఎవరున్నారు అనేది నేను ఐడెంటిఫై చేయలేదు. నేను అంటే సీసీ కెమెరాలు కావచ్చు, ఫుటేజ్ ఫొటోస్ చూపించి ఆమెను ఐడెంటిఫై పెరిగి పెడతారు. అక్కడ తీసుకురావడంలో ఒక ఇద్దరు అధికారులు కూడా కీలక పాత్ర పోషించారు. తెలియదు అని చెప్పి తెలియదు అంటే, కాకపోతే అనుమానం ఉన్న ప్రాబుల్స్ లిస్టు చూపించేసి ఫోటోలు ఐడెంటిఫై చేయొచ్చు. ఫోటోలో చూపించిన ఐడెంటిఫై పెరడ్లో ఇది అవుతుంది. అంటే ఆ స్థాయిలో ఉన్న అధికారులను వాళ్ళు తీసుకురాలేదు, కానీ ఫోటోలు సీసీ కెమెరాలో దొరుకుతారు. ఒకవేళ ఆమె నిజంగా ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా ఇద్దరు తీసుకొచ్చారనుకోండి, ముంబై నుంచి, కెమెరాలు దొరుకుతారు కదా, అక్కడ కాకపోయినా ఇక్కడే దొరుకుతారు కదా, లేకపోతే ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్బంధించినప్పుడు కూడా తెలుసుది కదా. ఏదైనా కానీ ఒక మహిళకు అన్యాయం జరిగిందన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాయన మచ్చే. మరి గత దాంట్లో యాదృచ్ఛికంగా కుక్కల జగదీష్ ఉంటాం, ఆయన కూడా నగర ఫోటోలు కూడా ఆమె రిలీజ్ చేయటం, ఇక ఇది ఫిక్స్ అయిపోయింది అక్కడ. అంటే వైసీపీ పాత్ర కీలకంగా ఉంది, ఆనాటి ఆ పార్టీకి అనువుగా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చేశారనేది క్లియర్ కట్. కాబట్టి ఇదే సమయంలో ఏంటంటే, దీని వెనక పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎంత ఉందనేది విచారణలో తెలిసిపోయింది. నిన్న ఆమె ముంబై నుంచి దిగటం విజయవాడలో, తర్వాత వాళ్ళ లాయర్ కూడా యాదృచ్ఛికంగా నర్ర శ్రీనివాని వాసు, నాకు సీనియర్, నాగార్జున వాసు, ఆయన టెకప్ చేశాడు కేసుని. కాబట్టి అది అతను చెప్తుంది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తూ ఉంటే, ఒక మహిళకి ఈ విధంగా 45 రోజులు చిత్రహింసలకు గురైంది మా క్లయింట్. కాబట్టి ఆమె కోసం పోరాడుతాం. ఎవరైతే దీని వెనుకున్నారో విచారించి డెఫినెట్గా ఆమెకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది అనేది లాయర్గా ఆయన చెప్తున్నారు. అక్కడున్న ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని వేశారు ఆమెకి విచారణకి. ఇదేంటంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి అండి, పార్టీలకు అతీతంగా ఒక మహిళకి, వేరే రాష్ట్ర మహిళకి ఇంత దారుణంగా ఆమెకున్న ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ ఎరాస్ చేశారు మానసికంగా శారీరకంగా అని చెప్పి ఆరోపిస్తుంది. అంటే బలీయమైన ఆరోపణలు, ఆరోపణలు వాస్తవం ఎంత? అదేవిధంగా వైసీపీ వాళ్ళు మీరన్నట్టు హనీ ట్రాపు, ఈమెకి దేశవ్యాప్తంగా అనేక కేసులు ఉన్నాయి, సంపన్నులే టార్గెట్గా ఏమి చేస్తుంది అనేది వాళ్ళు ఆరోపిస్తారు. ఏదేమైనా దీని వెనక ఎవరున్నారు? దీనికి ఏపీలో జరిగింది అమ్మాయికి అన్యాయం అంటుంది, జరిగిన వాళ్ళ వాస్తవం, ఆమెకి అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చేసి అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడ తీసుకురావాల్సిన అంత సీరియస్ కేసు దీని ఎలా తీసుకొస్తారు? అదే, అది ఉగ్రవాదులు తీసుకొస్తారు, లేకపోతే ఇతను హత్యలు చేసిన వాళ్ళు తీసుకొస్తారు, లేకపోతే ఈ డ్రగ్స్ పెడ్లర్ని తీసుకొస్తారు, అట్లా తీసుకురావాలంటే ఈమెను ఒక ఆడపిల్లని తీసుకురావడం అంటే దీని వెనక ఎంత సీరియస్? అంటే ఒక ల్యాండ్ మోసం చేసిందని జగదీష్ ఆరోపించిన మీద తీసుకొచ్చి కుక్కల విద్యాసాగర్ ఆరోపించారు. ఇప్పుడేమో మీరు అన్నట్టు అక్కడ పాను మేమేదో తిరుమల కోసం ఆధారాలు ఇస్తే మా పేరు పెట్టారు, కానీ మేమేమో స్థలం అమ్మలేదు, మాకేం సంబంధం లేదు. కాబట్టి అమ్మిన మోరోవర్ ఇప్పుడు ఆమె చెప్తున్నటువంటి విశ్లేషణ, నర్రా శ్రీనివాస్ గారు చేసినటువంటి వాదన కూడా ఏంటంటే, ఆ ల్యాండ్ ఆల్రెడీ బ్యాంక్ తనఖాలో ఉంది,
బ్యాంక్ తనకాలో ఉన్న ల్యాండ్ని అసలు ఆమె ఏ విధంగా అమ్మ చూపుతుంది, క్రయ విక్రయాలు చేయకూడదుగా. అది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న లాజిక్. అది దీంట్లో ఎవరైతే చేసినా, ఒకవేళ అగ్రిమెంట్ చేసిన వాళ్ళు నేరస్తులు అవుతారు, రిజిస్టర్ ఆఫీసులు వాళ్ళు చేసినా ఇది అవుతారు. అసలు లేని పోయింది ఉన్నదాన్ని లేని దానిగా ఇది చేసినా అందరూ కూడా దీన్ని నేరస్తులే. ఇప్పుడు త్వరితగతిన విచారించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అసలు ఏం జరిగింది గత ప్రభుత్వం అంటే, ఒక కంప్లైంట్ రాగానే చాలా ఇన్స్టెంట్గా పోలీస్ అధికారులు నిబద్ధతతో నిజాయితీతో వ్యవహరించి వెంటనే ఈమెను పట్టుకోవాలి అని సమర్థంగా వ్యవహరించారు. అలాంటి అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇది చాలా దుర్మార్గం అని చెప్పని వైసీపీ నాయకులు. మరి అదే అంత ఇన్స్టెంట్గా వ్యవహరించారని అనుకోవచ్చు. అంత ఇన్స్టెంట్గా అంటే అధికార పార్టీ వాళ్ళ ప్రజల మీద చేయొచ్చు, ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేయొచ్చు చేస్తే. మరి అంతే ఇన్స్టెంట్గా మరి తేజస్విని అమ్మాయి 9 నెలలు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనపడపోతే 9 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా తీసుకురాగలిగారు? మరి ఇందులో ల్యాండ్ ఇష్యూ ఉంది కదా, అందుకనే ఉన్నా ఇక దానికి ఇమీడియట్ గా సాల్వ్ చేయాలి అనేటువంటి కమిట్మెంట్. ల్యాండ్ ఇష్యూ, ల్యాండ్ ఎలిగేషన్స్, ఈ ప్రభుత్వం తనఖా పెట్టిన భూములు గత ప్రభుత్వం ఒక విశాఖపట్నంలో 25 కోట్ల విలువ చేసే 125 ఎకరాలు తనఖా పెట్టారు, చివరికి పోలీస్ కమిషనర్ ఆఫీస్ అయ్యి చాలా సీరియస్. కానీ ఈమె ఒక ఆడపిల్ల లేడీ విషయం అంటే ఒక సినిమా యాక్టర్గా ఇది చేసింది, ఒక దాని వెనక ప్రముఖ పారిశ్రామికవేత్త ఉన్నాడు, ఆ పారిశ్రామికవేత్తను కాపాడటంలో భాగంగా అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది ట్రాప్ అని చెప్పి వాళ్ళు అన్నారు. వాస్తవం తెలియాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఆమె జరిగింది అని, ఆమె ఎవరు తీసుకొచ్చారు ముంబై నుంచి, కేసులో లీగాలిటీ ఎంత ఉంది, క్రిమినల్ కాన్స్పిరసీ ఎంత ఉంది, దీని వాస్తవం ఉందా లేదా, దీనికి కారణమైన వ్యక్తులు ఎవరు, దీని పట్ల ఎంతో ఇది లేకపోతే ఆ వైసీపీ నాయకుడు ఆయన అంత నగ్నంగా ఆ ఫోటోలు ఆమె దగ్గర ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తేలాలి. అదే త్వరితగతిన ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఈ ప్రభుత్వం డెఫినెట్గా గత ప్రభుత్వం తప్పు చేస్తే తప్పే కాదు, ఎవరు తప్పు చేస్తే ఒకటంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పెద్దలందరి మీద అక్కడ ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు మీడియాలో కథనాలు రాసినందుకు కూడా అప్పటి సలహాదారు ఒక ఆయన లీగల్ నోటీసులు పంపించారు, వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే మాకేం సంబంధం లేదు అని చెప్పడం కోసం. ముఖ్యమంత్రి సలహాదారులు, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి మీద ఎలిగేషన్స్ చేసినప్పుడు నిజం బయటికి వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఆ అమ్మాయి చెప్పేది కరెక్ట్ అనుకుంటే, చెప్పిన దానికి కరెక్ట్గా ఆధారాలు దొరికితే, ఎవిడెన్స్ ఆమె కనుక ప్రూవ్ చేయగలిగితే. ఇప్పుడు ఆమె చేతిలో ఒక ఫోటో కనపడుతుంది కదా, నగ్నంగా ఉన్న ఒక అబ్బాయి, ఒక ఇండస్ట్రియల్ ఫోటో, ఆయన వైసీపీ నాయకుడు అని అందరూ తెలిసిన అంశమే. దాని వెనక ఇంకా చాలా ఉన్నాయి అంటారు. మరి మరి ఆమె తీసుకొచ్చి కోర్టుకి ఏది సబ్మిట్ చేస్తే, కోర్టుకు కావాల్సింది ఏంటంటే సార్, యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎ లేమెన్, యాజ్ ఎ లామెన్గా ఏమంటామంటే మాకు కావాల్సింది ఏంటంటే కోర్టులో జడ్జి గారు ఏమంటారు, మీరు ఎంతవరకు ఆధారాలు చూపించగలరు, ఆధారాలు చూపించినప్పుడే అతను దోషి లేకపోతే నిర్దోషి. కాబట్టి ఈమె చూపించే ఆధారాలను బట్టే ఈమె చెప్పింది నిజమా కాదని చెప్పి రేపు తెలుసుద్ది. అంటే ఈ కేసులో 2 యాంగిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆమె మీద ఫేక్ కేసు పెట్టారా లేదా అని తేల్చడం ఒకటి, రెండోది ఇప్పుడు ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమా కాదా తేల్చడం ఇంకోటి. అంతేనా, ఈ రెండింటినీ బేస్ చేసుకునే రెండు చూస్తారు. ఆమె ఏంటంటే ప్రత్యేకంగా 40 రోజులు నేను నా కుటుంబాన్ని, నా కుటుంబంతో సంబంధం లేకుండా దుబాయ్లో ఉండే నా బ్రదర్ను కూడా తీసుకొచ్చి దీంట్లో ఇచ్చేస్తూ ఎంతవరకు దారుణం కేసు పెట్టారు, నేను ఆరోగ్యం బాగుపడి నన్ను అరెస్ట్ చేశారు, నన్ను అనేక రకాలు చేశారని తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఈ తీవ్రమైన ఆరోపణలు వెనక కారణం ఏంటి? జైల్లో కూడా బంగారు ఉంగరం పోయిందంటారు, మరి అవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తారా ఈ ఆరోపణలు అన్ని? డెఫినెట్గా చేయాలి, డెఫినెట్గా చేయాలి. చేసి దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా తప్పు చేస్తే ఎవరైనా తప్పించుకోలేరండి. ఈ రోజు కాబట్టి రేపైనా తప్పదు, శిక్ష పడాల్సింది. కాబట్టి దీని వెనక ఎవరు ప్రోత్సాహం? ఇప్పుడు ప్రభుత్వం వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది, గత ప్రభుత్వం తప్పు చేశారు, ఆధారాలు దొరికినాయి, డెఫినెట్గా ఫిక్స్ అయిపోద్ది. చూడాలి మనం అది నిజమా, ఆమె చెప్పేది నిజమా, ఆమె మీద ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అనేది మనం అన్ని రకాలు చూడాలి. రైట్. ఇంకోవైపు ఈ ఇష్యూని పక్కన పెడితే గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ ఒకటి మీరు రైజ్ చేశారు. అవునండి, గుడ్లవల్లేరులో ఈ సీక్రెట్ కెమెరాలు పెట్టారు, ఒక దుమారం రేపింది 3-4 గంటల పాటు. అక్కడ అన్వేషణ చేసినటువంటి అధికారులు కానీ, విచారణ జరిపినటువంటి ప్రభుత్వ సిబ్బంది కానీ తేల్చింది ఫైనల్గా ఏమీ లేదు. ఆ విషయంలో ఒకవేళ ఉన్నా లేకపోయినా థరో ఎంక్వైరీ జరిగే వరకు కావాల్సిన భరోసాని ఇవ్వడంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? అంటే ఇక్కడ ఇంకా పూర్తి కాలేదంట. నేను సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అని పూర్తిగా అనలేం, కానీ త్వరితగతిన డిసైడ్ చేసి ఇక్కడ ఏం జరగలేదంట అని చెప్పడం, ఇమీడియట్ రియాక్షన్ అయితే ఉందనుకోవచ్చా? రియాక్షన్ ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఆడపిల్లలు ఎవరు కూడా వాళ్ళందరూ డైరెక్ట్గా డిప్యూటీ సీఎంకి, సీఎంకి, వీళ్ళందరికీ డైరెక్ట్గా ఎక్స్లో పోస్ట్ చేశారు. వారం నుంచి కంప్లైంట్ ఇస్తే యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదని. నిజం ఎంత? దీని వెనక నిజంగా ఇండియన్ కెమెరాస్ ఉన్నాయా, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి వాళ్ళ లవ్ ఇదిలో భాగంగా దీనికి జరిగిందా? వాస్తవం ఇది కూడా ఈ ఇదేదే కాదంబరి విషయం ఎంత సీరియస్గా తీసుకుంటుంది ఈ ప్రభుత్వం?
అదే సమయంలో పిల్లల భవిష్యత్తు 300 పిల్లలు ఆడపిల్లల భవిష్యత్తు కదండి, రేపు కష్టపడి చదివి మంచి కాలేజీ అని రెప్యుటేషన్ కాలేజీ అని అక్కడ చేర్చారు. చేర్చినప్పుడు దీంట్లో వాస్తవం ఎంత, లేకపోతే దీని వెనక ఏదైనా పార్టీల కుట్ర ఉందా లేదా అన్ని కూడా తెలాలి. ఇదే సమానంగా ఈ కేసు ఎలా చూస్తున్నారు, ఈ కేసును కూడా ఎలా చూస్తే ఈ ప్రభుత్వ చతుశుద్ధిని మనం చూడొచ్చు. అంటే ఎవరైనా ఒకటే అనేది ఉపేక్షించలేదు, అంటే ఇక్కడ పార్టీలు కాదు సార్, ఇక్కడ ముఖ్యం ఆడపిల్లల భవిష్యత్తు అంతే కదండి. దాని వెనక ఎవరెంత పెద్ద నాయకుడైనా ఏదైనా కానీ డెఫినెట్గా ఒక ఆడపిల్ల అమ్మాయి కోసం, అమ్మాయి లవ్ కోసం మిగతా ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయడానికి అమ్మాయి ఎట్లా అక్కుంటుంది, అది తప్పే కదండి. కాబట్టి ఆ 5ని త్వరితగతిన ఎంక్వైరీ చేసి ఆమెది కనుక తప్పున్నా లేకపోతే అతను కనుక తప్పున్నా ఎవరైనా దీని వెనక ఉన్నా డెఫినెట్గా చర్య తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తుంది. ఇది ఏపీలో జరుగుతున్నటువంటి ఈ నీలి చిత్రాల ఘటనలు పదే పదే ప్రజలని ఆందోళన గురి చేస్తున్నాయి. బాలీవుడ్ నటి ఉదంతంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం విచారణ తర్వాత ఒక స్పష్టత వస్తుంది, అలానే చట్ట ప్రకారం దీనిపైన చర్యలు తీసుకోవడానికి కూడా మార్గం సుగమమవుతుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. గుడ్లవల్లేరు ఇన్సిడెంట్లో కూడా ప్రభుత్వం మొదటి రోజు ఉదంతంతో వదిలేయకుండా సీరియస్ ఎంక్వైరీ చేయడం ద్వారా ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాలి, లేదంటే 300 మంది ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది మరింత జాగ్రత్తగా స్కాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.